ప్రేమ యేసుని ప్రేమ ప్రభుత్వం ప్రేమైన వాళ్ళారా, అందరు బాగున్నారు కదా? దేవుని వాక్యం వినటం వల్ల మనకి ఎన్నో ఆశీర్వాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పరిచయం చేయండి, షేర్ చేయండి మీ బంధువులకి, స్నేహితులకి. కాబట్టి వాక్యాన్ని మీరు కూడా పంచడం అంటే మీరు చెప్పకపోయినా ఈ వాక్యాల్ని శ్రేష్టమైన ప్రతిరోజు మనం చక్కగా వాక్యం వినటం వల్ల వచ్చే ఆశీర్వాదాలని మీ స్నేహితులతోనూ మీ బంధువులతో పంచుకుంటే మీరు కూడా సువార్తను పంచిపెట్టినట్లు అవుతుంది. కాబట్టి దయవించి అందరు కూడా షేర్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 132 కీర్తన. ఈ కీర్తన కూడా యాత్రా కీర్తన అని వ్రాయబడ్డది. మనం చదువుదాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకున్నాము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారు ప్రభు. ప్రతిరోజు నీ జీవాహారాన్ని మేము భుజించే భాగ్యం మాకు ఇస్తున్నందుకు, ఈ వాక్యం ద్వారా జీవించే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నీ కృప మా మీద ఉంచి మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకోనము. ఈ కీర్తన ఎవరు రాశారో తెలియదు, కానీ దావీదు పక్షమున ఏంటి, దావీదు బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నారు. నిజమే, మనం ఇతరుల కోసం ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన. మన కోసం మనం ప్రార్థన చేసుకుంటాం, అది మంచిదే, చేసుకోవాలి. అలాగే అందరి కోసం ప్రార్థన చేయాలి. ఒక చర్చికి మనం వెళితే ఆ సంఘంలో సాక్ష్యాలు చెప్తారు కొంతమంది. ఆదివారం వారి బాధలు చెప్పుకుంటారు, కొంతమంది వారి సమస్యలు చెప్పుకుంటారు, వారి యొక్క వ్యాధుల కోసం చెప్పుకుంటారు, అనారోగ్యమైన పరిస్థితుల కోసం, ఆర్థిక ఇబ్బందుల కోసం వారు చెప్పుకున్నప్పుడు వాటి విన్నవారు వారి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే సహవాసం అందును, రొట్టి విచ్చుటి అందును, బోధ ఎందును, ప్రార్థన ఎందును అపోస్తులట, ఆది సంఘమట ఏక ఎడతెగక ఉన్నది అని చెప్పబడుతుంది. అపోస్తుల కార్యాలు 2:42. కాబట్టి సహవాసము, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి విశ్వాసి కూడా సంఘముతో సహవాసం కలిగి సంఘములో ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం, సంతోషంలో ఫంక్షన్స్ లోనే కలుసుకోవటమే కాదు కానీ ఒకరి బాధ ఒకరు పంచుకుంటూ దేవునికి మనం ఏం చేయాలంటే ఒకరి పక్షమున ఒకరు దేవునికి మొరపెట్టి విన్నపాలు విన్నవించి వారి కోసం జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేయవలసిన వారంగా మనం ఉండాలని వాక్యం మనకి తెలియజేస్తుంది. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. మరి దావీదుట దేవునితో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. నిజమే, ఒకసారి మనం సంఘంలో చెప్తాం, పలానా జరిగితే నేను ఈ కార్యం పెట్టుకుంటానండి, ఈ స్తుతిపూటం పెట్టుకుంటాను, లేకపోతే ఈ కానుక నేను ఇచ్చుకుంటాను అని మనం మొక్కుబడులు చేసుకుంటాం. అయితే అందరూ వింటా ఉంటుంటారు. అయితే అందరికంటే ముందు మొక్కుబడులను దేవుడు వింటాడు. మొక్కుబడులు అనేవి క్రైస్తవ జీవితంలో ఉంటాయి అండి. మనం దేవునికి, నాకు ఈ కార్యం జరిగితే నేను ఈ కానుకిస్తాను, లేకపోతే ఈ పని నేను చేస్తాను, ఇది నేను దేవునికి ఒక వస్తువు ఇస్తాను, ఇలాంటి మొక్కుబడులు మనం చేసుకున్నప్పుడు మనుషులు వింటారు, విశ్వాసులు వింటారు, అలాగే దేవుడు వింటారు. ప్రసంగి గ్రంథంలో అంటారు, మొక్కుబడులు చేసుకొని వాటిని చెల్లించకపోతే మంచిది కాదట. మొక్కుబడి చేసుకోకపోవటమే మంచిది అలాంటిదప్పుడు అంటారు. కాబట్టి చాలామంది దేవునికి మాట ఇచ్చి నెరవేర్చలేకుండా
మొక్కుబడి చేసుకుని మొక్కుబడిని తీర్చకుండా ఉండటం మంచిది కాదని మనం తెలుసుకోవాలి. దేవునికి ఇచ్చిన మాటను మనం కూడా నిలబెట్టుకోవాలి. దేవుడు మాట తప్పేవాడు కాదు, మనం కూడా మాట తప్పకుండా. దేవునికి ఒకవేళ ఏదైనా మొక్కుబడి చేసుకుని ఉంటే, అది మర్చిపోయి ఉంటే జ్ఞాపకం చేసుకొని ఎక్కడికి మీ మందిరానికి వెళుతున్నారో అక్కడ మొక్కుబడిని చెల్లించుకొని దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ వాక్యాన్ని అందరూ విని ప్రభువ అర్థం చేసుకోండి. వాక్య ప్రకారంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి. వాక్య ప్రకారంగా మా లోటుపాట్లను సవరించుకునే జ్ఞానమును మా అందరికి నీ దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం. సంగీతన నా క్రీస్తుకి ఆలాపనా.